దక్షిణ భారతదేశంలో రాజకీయ అనిశ్చితి సృష్టించి రాజకీయంగా అల్లకల్లోలం చేయాలనుకునేది మోడీ మరో కుట్రకు తెరలేపారని ఇప్పుడు ఆయన యొక్క ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈసారి పాండిచేరి ప్రభుత్వంపై కన్నేశారు. బీజేపీకి పాండిచేరిలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు, కానీ గవర్నర్ ఉన్నారు. అది కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి రెచ్చిపోతున్నారు. అక్కడ గవర్నర్గా కిరణ్ బేడీని పెట్టి ముఖ్యమంత్రి కన్నా ఎక్కువగా అధికారం చెలాయించేలా చేశారు. అక్కడ ఎమ్మెల్యేలు చీకొడుతున్నా ఆమె మాత్రం ముఖ్యమంత్రిని కూడా లెక్క చేయట్లేదు. కిరణ్ బేడీ నామినేట్ చేసిన ముగ్గురు బీజేపీ నేతలు స్వామినాథన్, శంకర్, సెల్వ గణపతులు ఎమ్మెల్యేలుగా నామినేటెడ్ చేశారు. తమ ప్రభుత్వం సిఫార్సు చేయకుండా కేంద్ర సిఫార్సు చేసిన వారిని లెఫ్టినెంట్ గవర్నర్ ఎలా నియమిస్తారంటూ నామినేట్ చేస్తారంటూ ముఖ్యమంత్రి నారాయణ స్వామి వ్యతిరేకిస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఇటీవల ముఖ్యమంత్రి అనుమతి లేకుండా ముగ్గురు ఎమ్మెల్యేలు నామినేట్ చేశారు. ఇదేం పద్ధతి అని అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి నారాయణ స్వామి గగ్గోలు పెట్టారు. నామినేటెడ్ ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని కూలగొట్టే కుట్రలతోనే ఈ వ్యవహారం జరుగుతోంది. ప్రస్తుతం పుదుచ్చేరి అసెంబ్లీలో 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 16 మంది ఎమ్మెల్యేలు అవసరమైన నేపథ్యంలో నారాయణ స్వామి ప్రభుత్వానికి 18 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంది. ఇందులో కాంగ్రెస్కు 15, డిఎంకేకు 2, ఇక స్వతంత్ర ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు నారాయణ స్వామి ప్రభుత్వానికి మద్దతు పలికారు. అయితే 3 నామినేటెడ్ ఎమ్మెల్యేల చేరికతో పుదుచ్చేరి ఎమ్మెల్యేల సంఖ్య 33 చేరింది. అంటే కనీస మెజార్టీ 17 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. నారాయణ స్వామి ప్రభుత్వానికి 18 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది, కానీ స్వతంత్ర ఎమ్మెల్యేలతో పాటు ఇతరులను చీల్చి ప్రభుత్వాన్ని కోల్దోసే కుట్ర జరుగుతోంది. ఈ విషయంలో దక్షిణాదిలోనే రాజకీయ పార్టీలన్నీ మళ్లీ ఏకం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయినా ప్రజాభిప్రాయాన్ని మార్చేసి ప్రభుత్వాలే కూల్చే మనస్తత్వాలు ప్రజాస్వామ్యానికి ఎలా పనికి వస్తాయో అర్థం కావట్లేదు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే త్వరలోనే చంద్రబాబుతో మాట్లాడడానికి మోడీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, తెలంగాణలో ఒకసారి మళ్లీ కలుద్దామా అంటూ బాబుకి మోడీ అత్యవసరంగా ఫోన్ చేశారని, కానీ బాబు కట్ చేసి పారేశారు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు, కానీ కాంగ్రెస్తో బాబు కలవకుండా ఉంటే బాగుండని ఎప్పటి నుంచో ప్రార్థిస్తున్నటువంటి మోడీ అసలు తెలంగాణలో ఎలాంటి హవా వస్తుందో, చంద్రబాబు యొక్క ప్రభావం ఎలా ఉంటుందో చూద్దామని ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నారట. ఇప్పుడు కాంగ్రెస్తో బాబు కలిసిన తర్వాత కాంగ్రెస్ యొక్క రేంజ్ తెలంగాణ ప్రాంతంలో ఒక్కసారిగా ఎగిరిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయి టచ్ చేయాలా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంతంలో మళ్ళీ ఒకసారి కలుద్దామా అంటూ చంద్రబాబుకి మోడీ ఫోన్ చేశారనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఏదేమైనా ఇలాంటి నిర్ణయం మోడీ తీసుకుంటారా తీసుకోరా, అసలు మోడీ ఫోన్ చేశారా లేదా అనేది తెలియాల్సి ఉంది. కానీ చంద్రబాబు వచ్చిన తర్వాత మాత్రం కాంగ్రెస్ యొక్క రేంజ్ పెరిగిందని, తెలంగాణ ప్రాంతంలో ఈయన వచ్చిన తర్వాతే పరిస్థితులన్నీ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా మారిపోయాయని, చంద్రబాబు అడుగుపెట్టిన తర్వాతే ఎక్కడ ఎలాంటివి జరగాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఎంత తెలివిగా అడుగు వేయాలో అనేది లెక్క తేలిందని అంటున్నారు. ఒక్కసారి చూసుకుంటే కథ ఎంతవరకు వెళ్తుందో, కాంగ్రెస్ గెలుస్తుందో లేక టీఆర్ఎస్ గెలుస్తుందో మీరే చెప్పండి. కామెంట్ రూపంలో టీఆర్ఎస్ విల్ విన్ లేదా కాంగ్రెస్ విల్ విన్ అంటూ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి.